పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ రద్దు అంశం అలజడి రేపుతున్నది కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే ప్రచారం జోరందుకున్నది దీనిపై ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అలర్ట్ అయ్యాయి రిజర్వేషన్లు రద్దయితే తమ వర్గాల భవిష్యత్ ఏమిటని ప్రశ్నిస్తున్నాయి దీంతో వారు ఆందోళనకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలిసింది రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి వారి నుంచి స్పష్టమైన హామీని తీసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది రిజర్వేషన్ల రద్దు ఆలోచన విరమించుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రిజర్వేషన్ల కొనసాగింపు ఉద్యమం కోసం అన్ని సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని అందులో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించిందని సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు ఈ నెల ఐదున బీసీల రాజకీయ మదోమదన సనస్సును బీసీ సంక్షేమ సంఘం నిర్వహిస్తున్నది రాష్ట్ర పర్యటనకు వచ్చే మోడీ జాతీయ స్థాయిలో బీసీ కులగణ చేపట్టి బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని బీసీ సంఘాల లీడర్లు డిమాండ్ చేస్తున్నారు రిజర్వేషన్ల రద్దు అంశంపై దళిత సంఘాలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి రిజర్వేషన్లను కొనసాగిస్తామని అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఇందుకోసం త్వరలో మాదిగా మాల సంఘాలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అలాగే రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీలు సైతం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నట్టు సమాచారం మూడోసారి పవర్లోకి వస్తే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ లీడర్లు పదే పదే వివరణలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రిజర్వేషన్ల రద్దు చేస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన బీసీఎస్సీ ఎస్టీ సంఘాల లీడర్లు బీజేపీ నుంచి స్పష్టమైన హామీ కొరకు ఆందోళన చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది